भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 5వ స్కందం 6వ అధ్యాయంలో, సారీ 4వ అధ్యాయంలో 5 శ్లోకాలు. మాతాజీ మీ పేరు మార్చుకోండి మాతాజీ, నేను మిమ్మల్ని పిలవడానికి కూడా అవ్వట్లేదు. మీ పేరు మోటరోలా అని రాసింది, నేను మిమ్మల్ని పిలవడానికి కూడా నాకు తెలియట్లేదు మీ పేరు పెట్టి. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తు మీరు అర్థం చేసుకున్నారా? మాతాజీ అన్నపూర్ణ మాతాజీ, మీ పేరు మార్చుకోండి మాతాజీ, వేరే పేరు వస్తుంది, మోటరోలా అని వస్తుంది. అది మార్చడం నాకు తెలియదు ప్రభుజీ. మీ వాళ్ళకి చెప్పండి మాతాజీ, రేపు మార్చుకోండి. ఆ పిల్లలు ఎవరు లేరండి. ఆ మార్పిస్తాను మాతాజీ. ఓకే. సో 4వ అధ్యాయం 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. సో 6వ శ్లోకం నుంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఋషభదేవుని యొక్క చరితము. సో ఋషభదేవుడి యొక్క గొప్పతనం గురించి మనము మాట్లాడుతున్నాము. ఋషభదేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఆయన భగవంతుడు అనేటువంటి లక్షణాలని ఆయన కనబరచడం అనేటువంటిది జరిగింది. సో ఆయన శరీరం కూడా భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలతోటి కలిగి ఉన్నారు. ఆయన పాద ముద్రలు కూడా భగవంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలే ఉన్నాయి. ఇంకా ఆయన గుణగణాలు కూడా భగవంతుడికి ఉండాల్సినటువంటివే ఉన్నాయి. అందరినీ ప్రేమించేటువంటి వాడు, అందరితోటి ప్రేమించబడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్వభావం. దానికి తోడు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదండి, భగవంతుడు దేవతలందరినీ నియమిస్తారు. వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాలని నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకవేళ గనక దేవతలు వాళ్ళ యొక్క ధర్మాలను నిర్వర్తించకపోతే భగవంతుడి స్వయంగా కూడా నిర్వర్తిస్తారు. మరి ఆయనకి వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన రాజ్యంలో ఆ వర్షాభావ పరిస్థితి నుంచి తప్పించడం కోసం ఇంద్రుడు వర్షాలు కురిపించకపోతే అసూయతోటి, వృషభదేవుడి మీద ఉన్నటువంటి అసూయతోటి ఇంద్రుడు వర్షాలు కురిపించకపోతే స్వయంగా భగవంతుడే వర్షాన్ని కురిపించడం కూడా జరిగింది. సో ప్రకృతిలో తనకు కావలసినటువంటి దేనికోసమైనా సరే ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం భగవంతుడికి లేదు. చివరికి వర్షాలైనా సరే ఇంద్రుడి ద్వారా పొందాల్సిందైనా, దేవీ దేవతల ద్వారా పొందాల్సిందైనా, దేని ఏదైనా సరే భగవంతుడు స్వయంగా ఆయన మనకి ఇవ్వగలరు. సో కాబట్టి ఇక్కడ ఋషభదేవుడు భగవానుడు యొక్క అవతారము అనేటువంటి విషయం నిర్ధారణ అవడానికి ఆయన యొక్క గొప్ప గొప్ప లక్షణాలు, ఆయన యొక్క గొప్ప కర్మలు మనకి అర్థమవుతూ అవి మనకి అర్థమయ్యేలా చేస్తాయి. అయితే ఇలాంటి ఒక వ్యక్తి మరి రాజ్యంలో ఉన్నప్పుడు, అది కూడా రాజుకు పుత్రుడుగా అయి ఉన్నప్పుడు, తప్పకుండా ప్రజలందరూ కూడా అలాంటి వ్యక్తి రాజుగా కావాలి అని కోరుకుంటారు. సో ప్రజలందరితోటి మెప్పు పొందిన వ్యక్తి, ప్రజలందరితోటి కోరుకోబడినటువంటి వ్యక్తి రాజుగా అవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈయననే రాజుగా కావాలి, ఈయన మాకు రాజు అయితే బాగుంటుంది అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం కూడా. అందుకని ఋషభదేవుడి తండ్రి అయినటువంటి నాభిరాజు కూడా, ఆయన కూడా గొప్ప భక్తుడు, ఆయనకు కూడా ఇక రాజుగా ఇతన్నే చేయాలి, చక్రవర్తిగా ఈయన్నే నియమించి సమస్త లోకాలని పాలించేటువంటి, అంటే భరతవర్షం మొత్తాన్ని కూడా పాటించి, అప్పటికి దీని పేరు భరతవర్షము అని అనలేదు. ఋషభదేవుడి పుత్రుడు భరతుడు, భరతుడు. సో ఎప్పుడైతే భరతుడి యొక్క పాలనలోకి ఈ సామ్రాజ్యం మొత్తం వస్తుందో అప్పుడు దాన్ని భరతవర్షంగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా అది ఇంకా రాలేదు ఇక్కడ. సో ఆ కథ నీకు తర్వాత అధ్యాయంలో వస్తుంది. అయితే ఇప్పుడు ఆ యొక్క వర్షం, అంటే ఆ భరతవర్షం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే ఋషభదేవుడి చేతిలో పెట్టి ఋషభదేవుణ్ణి బ్రాహ్మణులకి అప్పజెప్పి నాభిరాజు ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో వానప్రస్థం తీసుకున్నటువంటి నాభిరాజు బద్రికాశ్రమంలో నరనారాయణుల దగ్గర సమాధి స్థితిలో ఉండి ఆయన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం కూడా మనకి ప్రభుపాదుల వారు, అంటే మనకి
ఈ యొక్క కథలో మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సుఖదేవ గోస్వామి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆయన వైకుంఠధామానికి వెళ్ళిపోయారు, అంటే ముక్తిని సాధించేశారు. అయితే ఇక్కడ మనం ఏం మెసేజ్ తీసుకున్నాము అని అంటే, ప్రజాస్వామ్యం అని అంటే దాని అర్థం ఎవరో డబ్బులు ఇస్తే లేదా డబ్బులు తీసుకొని ఓటేసి గెలిపించుకున్నటువంటి నాయకుడు లాంటి వాడు కాదు ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి రాజు అని అంటే, ఇప్పుడు చూడండి ఈయన రాజరికంలో ఉన్నటువంటి రాజు యొక్క కొడుకుగానే ఆయన చక్రవర్తిగా అయినప్పటికీ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. రెండవది ఈయన యొక్క పాలన అంటే ఈయన స్వయంగా భగవానుడి యొక్క అంశ. సో స్వయంగా భగవానుడి యొక్క అవతారం, స్వయంగా భగవానుడి అవతారమే చక్రవర్తిగా అవుతున్నారు. ఇక మూడవది మరి భగవానుడి యొక్క అవతారమే రాజుగా అయినప్పటికీ ఆయనకి సలహాదారులు ఎవరున్నారండి అని అంటే, శాస్త్రాలు తెలిసిన వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు ఆయనకి సలహాదారులుగా నియమించడం అనేటువంటిది జరిగింది. వైదిక నియమ నిబంధనలకి అనుగుణంగా రాజ్యపాలన చేయగలిగినటువంటి రాజు నిజమైనటువంటి రాజు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ విధానాన్ని అనుసరిస్తూ ముక్తి మార్గానికి చేరతారు. సో ఒక రాజు గొప్పగా పాలించాడా గొప్పగా పాలించలేదా అనేటువంటి దాన్ని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అని అంటే, ఎంతమందికి తాగిపిచ్చి ఎంతమందిని రోడ్ల మీద తిరిగిచ్చారు అనేటువంటిది కాదు రాజు యొక్క గొప్ప పాలనకి ఉదాహరణ. సో ఎంతమంది ముక్తి పదానికి వెళ్ళారు, ఎంతమంది భగవద్ధామాన్ని తీసుకువెళ్ళారు అనేటువంటిది రాజు యొక్క పాలన గొప్పదా కాదా అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అలా పాలించాలి అని అంటే శాస్త్రం తెలిసిన వేదాలు తెలిసినటువంటి వ్యక్తులతోటి సలహాదారులుగా నియమించబడటం అనేటువంటిది జరగాలి. ఇక్కడ మనకి వృషభదేవుడికి వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులే ఈయనకి సలహాదారులుగా నియమించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి తప్పకుండా పాలన చాలా బాగుంటుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. సో ఇక్కడికి ఋషభదేవుడికి ఈ 5 శ్లోకాల్లో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇవి. సో ఋషభదేవుడు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తాడు, ఆయన వివాహం ఎవరితో జరుగుతుంది, ఇంకా ఆయన పుత్రుల్ని కన్న తర్వాత ఏం చేస్తారు అనేటువంటి విషయం రాబోయే అధ్యాయంలో రాబోయే శ్లోకాల్లో మనకి తెలుస్తుంది. 6వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. యస్యః పౌండవేయ శ్లోకా ఉదాహరంతి యస్యః పాండవేయ శ్లోకః పాండవేయ శ్లోకా ఉదాహరంతి కోను తత్ధర్మ రాజర్షే కోను తత్ధర్మ రాజర్షే నాభిరన్వాచరేత్ పుమాన్ నాభిరన్వాచరేత్ పుమాన్ హరి శుద్ధేన కర్మణ హరే కృష్ణ ప్రభు. పరీక్షణ మహారాజా నావిరాజు యశస్సును గానము చేయుటకు ప్రాచీన ఋషులు 2 శ్లోకములు చెప్పిరి. వారిలో ఒకటి ఇట్లున్నది, రాజర్షియగు నాభి పొందినట్టు పూర్ణత్వమును ఎవడు పొందగలడు? అతడు చేసిన కర్మలను ఎవడు చేయగలడు? అతని భక్తికి మెచ్చిన భగవంతుడే అతనికి పుత్రుడైనాడు. ఓకే, ఈ 6వ శ్లోకంలో 7వ శ్లోకంలో మనకి నాభిరాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి నాభిరాజు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వానప్రస్థం తీసుకుని ముక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాము. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నాభిరాజు యశస్సుని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, రాజర్షి అయినటువంటి నాభి పొందినటువంటి పూర్ణత్వం ఎవరూ పొందలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నాభిరాజు ముక్తిని పొందారు, ముక్తిని పొందగానే పూర్ణత్వము అని అంటారు. సో అలాంటి ఒక పర్ఫెక్ట్ స్టేజ్కి ఎవ్వరూ రాలేరు. ఎందుకు అంటే నాభిరాజు గొప్ప భక్తుడు కాబట్టి. నాభిరాజు ఎంత గొప్ప భక్తుడు కాకపోతే స్వయంగా భగవానుడే ఆయనకి పుత్రుడిగా జన్మించగలిగి ఉండాలి. సో స్వయంగా భగవానుడే ఆయనకి పుత్రుడిగా వచ్చాడంటే ఇంక ఆయనకి తప్పకుండా మోక్షం అనేటువంటిది గ్యారెంటీ. సో అంత గొప్ప వాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యం: ఈ శ్లోకములందు శుద్ధేన కర్మణ అను పద సమూహము ప్రధానమైనది. ఏదేని కర్మ భక్తియుత సేవ భావంలో వనరింపబడినచో త్రిగుణములచే కలుషితమగును. ఈ విషయము భగవద్గీత యందు యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకేయం కర్మబంధన అని వివరింపబడినది.
శ్రీకృష్ణ ప్రీతార్థము వనరింపబడిన కర్మలే విశుద్ధములు త్రిగుణ వర్జితములు అయి ఉండును. ఇతర కర్మలన్నీయు రజస తమో గుణముల చేతను చివరికి సత్వగుణము చేతను సత్వగుణము చేతను కలుషితమై ఉండును. ఇంద్రియ సంతృప్తికి ఉపదేశింపబడిన కర్మలన్నీయు కలుషితమైనవే. నాభిరాజ కలుషితమగు ఎట్టి కార్యమును వనరింపలేదు. యజ్ఞాచరణము నందు అతడు కేవలం ఆధ్యాత్మ కర్మలే వనరించును. తత్ఫలముగానే అతడు భగవంతుని పుత్రుడిగా బడిసిన. హరే కృష్ణ. ఓకే, ఎందుకు నాభిరాజుకి ముక్తి వచ్చింది? ఎందుకు నాభిరాజుకి ముక్తి రావాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు ఆయన అర్హుడు ముక్తికి? ఎవరైనా చెప్పగలరా? అన్ని ఆధ్యాత్మిక కర్మలే చేస్తూ భౌతికానికి సంబంధించిని ఆయన కోరుకోలేదు. అలా అని ఎక్కడ చెప్పలేదుగా. ఆయన అన్ని ఆధ్యాత్మిక నారాయణ, అది కూడా కామ్యకర్మగానే చేశారుగా, పుత్రుడు కోసమే చేశారుగా, కర్మకాండలో భాగం అయిపోయింది అది కూడా. ఎందుకు శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థమే చేశారు? ఎక్కడ చేశారని చెప్పారు? ఎక్కడ ఎక్కడ నాభిరాజు కృష్ణుడు చేశాడని చెప్పారు? ఆయన వంశుని కూడా మొత్తం ఉద్ధరించబడుతుంది పుష్పదేవుని వల్ల. మతజీ పర్పోర్ట్ లో ప్రభుపాదులు వారు రాసేశారు ఆల్రెడీ. ఎప్పుడైతే మనం కర్మలు భగవంతుడి ప్రీత్యర్థం చేస్తామో అప్పుడు మనకి కర్మబంధనం ఉండదు అనేటువంటి విషయం చెప్పేసి. ఈయన పుత్రుడే భగవంతుడు. సో ఈయన పుత్రుడు భగవంతుడు అయినప్పుడు ఈయన చేసిన కర్మలన్నీ పుత్రుడు కోసమే కదా. ఆయన భగవంతుడు అనేటువంటి భావనలో చేయకపోయినా పుత్రుడు కోసం చేశాడు, పుత్రుడు భగవంతుడు కాబట్టి కర్మబంధనం అనేటువంటి ఉండదు. ఆయన ప్రేమని పంచింది భగవంతుడికి, ప్రేమగా పెంచింది. ప్రభుజీ నిన్న శ్లోకాలు అట్లా కోరుకోవడం కూడా, అది కోరుకోవడం కూడా భౌతికమే, కోరిక భౌతికమే, కోరిక భౌతికమే. కానీ ఆయన పొందింది భగవంతుడు కదా. సో భగవంతుడిని పొందండి కాబట్టి ఆయన సేవ చేసింది భగవంతుడికే, ప్రేమనిచ్చింది భగవంతుడికే, ఆయన్ని పెంచి పెద్ద చేసింది భగవంతుడే. చేసినటువంటి ప్రతి కర్మ భగవంతుడి కోసం అయిపోయింది ఆయనకి తెలియకుండానే. సో ఆయనకి తెలియకుండానే చేసిందంతా భగవంతుడి కోసం అయిపోయింది. ఆ తర్వాత వానప్రస్థం తీసుకొని కూడా ఆయన భగవంతుని మీదనే సమాధి మగ్నుడయ్యాడు, అందువలన ఆయన ముక్తుడైపోయాడు. అంటే చేసినంత కాలము కూడా కర్మబంధనం లేకుండానే చేశాడు. ఇంకోటి, ఆయన ఎంత పవిత్రుడు కాకపోతే భగవంతుడు కూడా ఆయనకి పుత్రుడుగా వస్తాడు? సో ఆయన కర్మలన్నీ లేకపోవడం వల్ల ఆయనకి ఏ కర్మలు అంతకుముందు కూడా లేవు. కర్మబంధ ఆయన చేసింది కర్మకాండగానే చేసి ఉన్నా కానీ పొందింది భగవంతుడిని. సో పొందింది భగవంతుడిని కాబట్టి ఆయనకి కర్మలు అనేటువంటివి మిగలేవు కాబట్టి భగవంతుడు స్వయంగా ఆయనకి పుత్రుడుగా అయ్యేటువంటి అర్హతను కూడా ఆయన పొంది ఉన్నారు. పుత్రుడుగా పొందిన తర్వాత ఆయన చేసినటువంటి సేవ కూడా భగవంతుడితో చేసినట్లు కాబట్టి ఆయన కర్మబంధనం అనేటువంటిది జరగలేదు. తర్వాత కూడా ఆ యజ్ఞం తర్వాత కూడా ఆయనకి కర్మబంధనం అనేటువంటిది అంటలేదు. అందుకనే యజ్ఞంలో కనుక కర్మలు చేస్తే నీకు కర్మబంధనం ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి భగవంతుడి ప్రీత్యర్థం జరుగుతుంది కాబట్టి కర్మబంధనం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనకి భగవద్గీతలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈయనకి నావిరాజు యొక్క కర్మలు ఏది కూడా భౌతికం కాకుండా అయిపోయాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కర్మ కూడా కొడుకు కోసం, అంటే భగవంతుడి కోసం. సో అందుకని ఆయన కర్మలు కలుషితము లేనటువంటివి కాబట్టి ఆయన కర్మలన్నీ ఆధ్యాత్మికమైపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి ముక్తి రావడం అనేటువంటిది జరిగింది. ఏడు, బ్రాహ్మణ్యో అన్య కుతో నాభే ప్రామంగళ పూజితాః ప్రామంగళ పూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం యస్య బర్హిషి యజ్ఞేశం వర్షయామాసు రోజసా వర్షయామాసు రోజసా. అన్నపూర్ణ మాత చదవండి. రెండు శ్లోకములు ఇట్లా ఉన్నది. హరే కృష్ణ అన్నపూర్ణ మాత చదవండి. రెండవ శ్లోకం సరే. నాభిరాజు కన్నను శ్రేష్ఠుడైన బ్రాహ్మణోపాసకుడు ఇంకొకడు ఎవరు? ఇంకొకడెవడు? తృప్తి చందురీతిగా బ్రాహ్మణులను అతడు అర్చించిన కారణముననే తమ బ్రహ్మబలము చేవారు అతనికి సాక్షాత్తుగా నారాయణని దర్శనమని కలుగజేసిరి.
సో అంటే బ్రాహ్మణులకి కనుక మనము పూజ చేస్తే, బ్రాహ్మణులు కనుక మనకు అర్చిస్తే అది ఏం జరుగుతుంది అని అంటే మనం స్వయంగా భగవానుని దర్శనం చేసుకునేటట్లు చేస్తుంది, భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. సో నాభిరాజు బ్రాహ్మణులను చాలా గొప్పగా చూసుకున్నారు, బ్రాహ్మణులకి సేవలు చేశారు, బ్రాహ్మణులను గొప్పగా చూసుకున్నారు కాబట్టి ఆ బ్రాహ్మణులే యజ్ఞం చేసి నాభిరాజుకి భగవంతుణ్ణి దర్శనం చేసేలా చేశారు. సో అదే అంటే మనం కూడా భక్తులకి బ్రాహ్మణులకి మనం కూడా సేవలు చేస్తే మనకి భగవంతుడు దగ్గర అవుతారు. భాష్యమపై శ్రీల ప్రభుపాద యజ్ఞ కార్యమున నియుక్తులైన బ్రాహ్మణులు సామాన్య బ్రాహ్మణులు కారు, తమ స్తుతులచే మంత్రములచే సాక్షాత్తుగా భగవంతుణ్ణి రప్పించగలిగినంతటి శక్తిమంతులు వారు. ఆ విధంగా నాభిరాజు భగవాను ముఖాముఖి దర్శించగలిగాను. వైష్ణవుడు కానిదే ఎవడునో దేవదేవుని ఆహ్వానింపజాలడు, వైష్ణవుడు కాని వాని ఆహ్వానమును శ్రీకృష్ణుడు అంగీకరింపడు. కనుకనే పద్మపురాణము నందు ఇట్లు తెలుపబడినది. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర తంత్ర విశారద అవైష్ణవో కురు నస్యాత్ వైష్ణవ స్వపచో కురు. పండితుడు బ్రాహ్మణుడు వేద జ్ఞానములోని సమస్తాంశములలో నిపుణుడైనప్పటికీ వైష్ణవుడు కానిచో గురువుగా నగుటకు అనర్హుడు. కానీ చండాలుని ఇంట పుట్టినప్పటికీ వైష్ణవుడైన వాడు గురువు కాగలడు. యజ్ఞస్థలిలో ఉన్నట్టు బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణములో నిక్కముగా పరమ నిష్ఠాతులే. వైదిక కర్మలను నిర్వహించుటలో వారు దక్షత కలిగిన వారే కాక వైష్ణవులు కూడా అయి ఉండేది. అందువలన వారు తమ ఆధ్యాత్మిక శక్తిచే విష్ణు భగవానునే ఆహ్వానింపగలిగిరి. తమ శిష్యుడు నాభికి ఆ దేవదేవుని దర్శన భాగ్యం కల్పింపగలిగిరి. ఓజస ఓజస అను పదమునకు భక్తి యోగము చే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో ఆ బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు అని అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి మంత్రాలు పలకగలిగినటువంటి శక్తితోటి స్వయంగా భగవాను ఆహ్వానించగలిగారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే భగవానుని ఓన్లీ బ్రాహ్మణత్వం ఉన్నంత మాత్రాన ఆహ్వానించడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు కూడా నువ్వు బ్రాహ్మణుడు అయినంత మాత్రాన నీకు ప్రసన్నుడైపోయి నువ్వు పిలిచావని చెప్పేసి వచ్చేరు. సో రెండవది ఏంటంటే నువ్వు వైష్ణవుడు కూడా అయి ఉండాలి. బ్రాహ్మణుడు అయితే సరిపోదు, వైష్ణవుడు కూడా అయి ఉండాలి. అంటే ఇక్కడ బ్రాహ్మణులు ఒట్టి బ్రాహ్మణులే కాదు, వాళ్ళు వైష్ణవులు కూడా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏంటి వైష్ణవులకి బ్రాహ్మణులకి తేడా అని అంటే, ఎవరైతే సత్వగుణ స్థితిలో ఉంటారో వాళ్ళందరూ బ్రాహ్మణులే, సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులే. అలానే సత్వగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైష్ణవులు కాదు. ఎందుకంటే సత్వగుణం స్థితిలోకి ఎవరు వస్తారు అని అంటే, ఏ దేవీ దేవత అర్చన చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్వగుణంలో ఉన్నట్లే. ఎందుకంటే దేవీ దేవతలు ఏం చేస్తారు అని అంటే మనల్ని సత్వగుణంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మనం కూడా సత్వగుణంలో ఉంటాం దేవీ దేవతల యొక్క ఆశీస్సులతోటి. మరి వైష్ణవుడికి బ్రాహ్మణుడికి తేడా ఏమిటి అని అంటే, వైష్ణవుడు అనేటువంటి వాడు స్వయంగా విష్ణువుని శ్రీకృష్ణ భగవాను మాత్రమే దేవాది దేవుడిగా భావిస్తాడు, వేరే ఏ ఇతర దేవీ దేవతల ఆరాధన చేయడు. అలాంటి వాడు వైష్ణువు. కాబట్టి వైష్ణవుడి యొక్క స్థాయి బ్రాహ్మణుడి యొక్క స్థాయి కంటే పైది. అయితే ఇక్కడ నువ్వు భగవంతుణ్ణే ఆహ్వానించి భగవంతుణ్ణే దర్శనం చేసుకోగలిగినటువంటి శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, వేద మంత్రాలు తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ వేద మంత్రాలు తెలిసి ఉండాలి ఒకటి, రెండు నువ్వు వైష్ణవుడివై ఉండాలి. సో అలాంటి రెండు రకాలుగా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు క్వాలిఫై అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్వయంగా భగవంతుణ్ణి ఆహ్వానించి భగవంతుని దర్శనం చేయగలగడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. సో అది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా మనకి చెప్తున్నటువంటి విషయం. ఓకే చదవండి. ఓకే 8వ శ్లోకం. అతః భగవాన్ ఋషభ దేవ వర్షం కర్మ క్షేత్రం ప్రదర్శితా గురుకులవాసో లబ్ధవర్గైర్గురుభిరను జ్ఞాతో లబ్ధవర్గైర్గురుభిరను జ్ఞాతో
గృహమేధినాం ధర్మానను శిక్షమానో జయంత్యామింద్రదత్తాయాం కర్మ సమాంనాయాం నాతం అభియజ్ఞానాత్మజానామాత్మా సమానానాం శతం జనయామాస చదవండి మాతాజీ. ఎవరు చదువుతారు? సూర్యకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. నాభిరాజు బదరికాశ్రమమునకు వెడలిన పిమ్మట ఋషభదేవుడు రాజ్యమునే తన కర్మక్షేత్రమని తెలుసుకొనెను. అందుచే తననే ఒక ఉపమానముగా చూపి గృహస్థ ధర్మమును బోధించుటకు అతడు తొలుత గురు నిర్దేశమున బ్రహ్మచర్యమును పాటించెను. గురుకులమున వసించుచు విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట అతడు గురువులకు దక్షిణను గురుదక్షిణ ఇచ్చెను. పిమ్మట గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు జయంతి అను కన్యను వివాహమాడి ఆమె వలన తనవలేనే యోగ్యులను శక్తిమంతులనగు 100 పుత్రులను పడసను. స్వర్గరాజకు ఇంద్రుడే జయంతిని అతనికి వసగి ఉండెను. ఆ విధముగా ఋషభదేవుడు జయంతి దంపతులు స్మృతి స్మృతుల ననుసరించి ధర్మకార్యములను నిర్వహించుచు ఆదర్శనీయమైన గృహస్థ జీవనమును గడిపిరి. సో భగవంతుడే స్వయంగా అవతరించినప్పుడు భగవంతుడి యొక్క కర్మలు ఎలా ఉంటాయి అని అంటే ఆదర్శనీయంగా ఉంటాయి. సో ఆయన చేసినటువంటి కర్మలను చూసి ఫాలో అయ్యే విధంగా ఉంటాయి. అంటే మనం అందరం కూడా ఆయన యొక్క కర్మల్ని మనం కూడా ఫాలో అవ్వాలి. సో అలా ఫాలో అవడము అనేటువంటిది ఇక్కడ మనకి, అందుకనే భగవంతుడు స్వయంగా ఏం చేస్తారు అని అంటే అలాంటి కర్మల్ని చేస్తారు. ఎందుకంటే మనకి ఉదాహరణగా నిలబడడం కోసం. సో మనకి ఉదాహరణగా ఉండి ఆయన కర్మలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మన యొక్క బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా కొంతకాలం చేయాలి. ఆ తర్వాత గృహస్థ జీవనాన్ని తీసుకోవాలి. అట్లనే భగవంతుడు కూడా ఋషభదేవుడిగా అవతరించినప్పుడు ఆయన కూడా బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించారు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఏమీ ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా లేరు. ఆయన కూడా ఏం చేశారు? విద్యాభ్యాసం చేయటం అనేటువంటిది జరిగింది. సో అంటే గురుకులానికి వెళ్ళారు, విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి అని అంటే ఆయన విద్యను గడించడం, గొప్ప జ్ఞానిగా అవడం. సో ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం. సో అదే చేశారు. మరి ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని ఆయన గురుదక్షిణ ఇచ్చి మరి వాళ్ళకి చేయాల్సినటువంటి, అంటే ఏ విధంగా అయితే ఒక బ్రహ్మచారి గురువు నుంచి విద్యను నేర్చుకొని గురువుకి గురుదక్షిణ ఇవ్వాలో అది కూడా ఆయన చేసి చూపించారు మనకి. సో అలానే ఆ తరువాత బ్రహ్మచర్య వ్రతం నుంచి బయటకు వచ్చి గృహస్థాశ్రమంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే జయంతి అనేటువంటి ఒక ఆమెను వివాహం చేసుకోవటం వల్ల ఆయన గృహస్థాశ్రమంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ జయంతిని కూడా ఎవరి ద్వారా పొందారు అని అంటే ఇంద్రుడి ద్వారా పొందారు. ఇంద్రుడే జయంతిని ప్రపోజ్ చేశారు. అందుకనే నాభిరాజు కూడా జయంతిని వివాహం చేసుకున్నారు. 100 పుత్రులను కన్నారంట. 100 పుత్రులు కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే తనకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో అలాంటి శక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని ఆయన 100 పుత్రులుగా పొందడం అనేటువంటిది జరిగింది. భాష్యము. భగవదాతారమైన ఋషభదేవునకు లౌకిక కలాపములతో ఎట్టి పని లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు భక్తులను ఉద్ధరించి అభక్తుల దానవ కలాపములకు అంతమొందించుటయే అవతార ప్రయోజనం. భగవంతుడు అవతరించినప్పుడు ఈ 2 కార్యములను అనుసరించుచుండెను. ప్రచార నిమిత్తము మనుజుడు ఆదర్శనీయమైన జీవనము గడుపుచు ఏ విధముగా కర్మను అనుసరించవలెనో జనులకు బోధించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. ఆ పని ఆచరి భక్తి శిఖాయిము సభారే. తాను స్వయముగా ఆచరించనదే ఎవడును బోధ చేయగలడు. ఋషభదేవుడు ఆదర్శనీయుడైన చక్రవర్తి, తాను సర్వజ్ఞుడు కనుక విద్యను పఠించిన వాడే అయినను అతడు గురుకులమున విద్యను అభ్యసించను. తాను గురుకులము నుండి నేర్వలసినది లేకపోయినప్పటికీ గురువు నుండి ఏ విధంగా విద్యను బడయవలను
జనసామాన్యమునకు బోధించు నిమిత్తము అతడు అచటకేయను. పిమ్మట అతడు గృహస్థాశ్రమును స్వీకరించి వేద జ్ఞాన నియములననుసరించి జీవించను. దీని విషయం నా శ్రీల రూపగోప స్వామి తన భక్తి రసామృత సింధు 1.2.10 గ్రంథమున స్కంద పురాణం నుండి ఈ క్రింది శ్లోకము ఉదాహరించింది. స్మృతి స్మృతి పురాణాది పంచరాత్రా విధం వినా ఐకాంతికి హరే భక్తి దుత్పాతయైవ కల్పతే. స్మృతి స్మృతుల ఉపదేశం మానవులు తప్పక పాటింపవలను. జీవితం నా దీనిని ఆచరించనిచో అదే భగవద్ దర్శనమనే పాంచరాత్రికా విధి పలికినది. ప్రతి మానవుడు ఆచి ఆంత్యము నా భగవద్ధామమును చేరవలను. ఋషభదేవుడు ఈ నియమములన్నింటినీ ఖచ్చితముగా పాటించను. ఆదర్శనీయుడు గృహస్థునిగా జీవించుచు అతడు ఆధ్యాత్మిక జీవనమును పూర్ణత్వమును ఎట్టును తన పుత్రులకు బోధించను. ఏ విధముగా ధరణిని పరిపాలించి అతడు తన అవతార కార్యమును పూర్తి చేసును తెలియజేయటకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఓకే మాతాజీ, సో వీళ్ళు గృహస్థ జీవనంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి దానికి ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఎలా ఉన్నారంట అనంటే శృతి స్మృతి శాస్త్రాలకి అనుగుణంగా ఉన్నారు. స్మృతి శృతి శాస్త్రాల్లో ఏది ధర్మము ఏది ధర్మం కాదు అనేటువంటిది చెప్పబడింది. సో అంటే శృతి స్మృతి శాస్త్రాలు ఏం తెలియజేస్తాయి అంటే చివరికి మనల్ని మనము భగవద్ధామానికి వెళ్ళే విధంగా శృతి స్మృతి శాస్త్రాలు అనేటువంటివి మనకి నేర్పుతాయి, పాఠాలు నేర్పుతాయి. అంటే శృతిని చదివినా స్మృతిని చదివినా కానీ మనం ఏం తెలుసుకోవాలి అనంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క ఒక లోకం ఉంది, ఆ లోకానికి చేరుకోవడమే మన గమ్యం అనేటువంటిది మనకి ఈ యొక్క శృతి స్మృతి శాస్త్రాలు మనకి తెలియజేస్తాయి. అంటే ముక్తిని పొందడం అనేటువంటిది పరమ లక్ష్యం అనేటువంటి విషయాన్ని మనకి ఈ శాస్త్రాల ద్వారా తెలియజేస్తాయి. మనం ఏం చేస్తాము, శృతి స్మృతి శాస్త్రాలను కూడా ఉపయోగించుకొని మనము భగవంతుడి యొక్క ఏమిటి, భగవంతుడిలో ఉన్నటువంటి ఉన్నతత్వం, ఎందుకు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే మన చివరి గమ్యము అనేటువంటి విషయాన్ని మాత్రం వదిలేసి, అంటే ముక్తిని మాత్రం వదిలేసి మిగిలిన వాటన్నిటికీ ప్రాధాన్యం ఇస్తూ కర్మకాండ ఏదైతే ఉందో కర్మకాండలోనే ఇరుక్కుపోతున్నాం మనం. కానీ ఇక్కడ మనకి చెప్పబడింది ఏమిటి అంటే శృతి స్మృతి యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనం భగవద్ధామానికి వెళ్ళడం. అయితే ఇప్పుడు ఋషభదేవుడు కానీ స్వయంగా భగవానుడే, ఋషభదేవుడు కానీ లేకపోతే ఆయన భార్య కానీ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని ఏ విధంగా గడిపారు, 100 మంది పుత్రులను కన్నారు వాళ్ళు కూడా, అంటే మనకు చూడటానికి మనలాగానే భౌతికంగానే కనిపించి ఉంటారు, మనం కూడా పిల్లలను కంటున్నాం వాళ్ళు పిల్లలను కన్నారు, కానీ మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే వాళ్ళు శాస్త్రానికి అనుగుణంగా వాళ్ళు పిల్లలను కన్నారు, శాస్త్రంలో చెప్పబడిన విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం అనేటువంటిది ఉంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా ముక్తికి దగ్గరగా అవుతారు. సో చూడడానికి భౌతికంగానే కనిపించినా కానీ వాళ్ళంతా కూడా భక్తి యోగంలోనే ఉన్నారు, స్వయంగా భగవానుడే అవతరించినా కానీ భక్తి చేస్తారు. సో మనకి భక్తి అవసరం లేదు, మనం భక్తి చేయకుండానే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. భక్తిని ఇలా చేయాలి అలా చేయాలని మన సొంత డెఫినేషన్లు తీసుకునేటువంటి మనకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాజులు స్వయంగా భగవంతుడి యొక్క అవతారాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేసి మనకి ఏం చేయమని చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా భగవానుడే అవతరించినా కానీ ఒక రాజులాగానో లేకపోతే ఒక మనిషిలాగానో ఈవెన్ రాముడు గాను లేకపోతే కృష్ణుడు గాను అవతరించినా కానీ వాళ్ళు ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి అనంటే మానవ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా, మానవ సమాజం మొత్తం కూడా వాళ్ళని చూసి అనుసరించేలా వాళ్ళ యొక్క కర్మలన్నీ ఉన్నాయి. సో అందుకనే స్వయంగా భగవానుడు ఆయన ధామానికి ఆయనకి వెళ్ళడానికి ఆయన ఏం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు, అయినా సరే ఆయన భక్తిని చేసి భక్తి యోగంలో ఉండి మనందరికీ కూడా భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి మెసేజ్ ని ఏషాం కలు మహాయోగి భరతో జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీధ్యేనేదం వర్షం భారతమిది భారతమిది వ్యపదిశంతి. సత్యభవాని మాతాజీ చదువుతారా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. హరే కృష్ణ. ఋషభదేవుని 100 గురు పుత్రుల్లో జ్యేష్ఠుడగు భరతుడు ఉత్తమ గుణ సమన్వితుడైన మహాభక్తుడు. అతని పేరు మీదనే ఈ లోకము భారత వర్షమని ప్రసిద్ధి చెందిన భాష్యం చదవమంటారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. సత్యభవాని మాతాజీ మ్యూట్ లో ఉన్నారు.
తాత్పర్యం మళ్ళీ చదవమంటారా ప్రభుజీ? భాష్యం చదవండి మాతాజీ. భారత వర్షము పుణ్యభూమి అని పిలువబడును. ప్రస్తుతము భారత భూమి భారత వర్షము హిమాలయముల నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నది. ఈ భూభాగమునే కొన్ని మార్లు పుణ్యభూమి అని పిలుచుట జరుగుచుండును. ఈ భూభాగమునందల జనులకు శ్రీ చైతన్య మహాప్రభువు విశేష ప్రాధాన్యం నిచ్చి ఉండిరి. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరి కర పర ఉపకార. భారత భూమి యందు జన్మించిన మానవుడు తన జన్మను సార్థకము చేసుకుని ఇతరుల లాభము కొరకే పని చేయవలెను. చైతన్య చరితామృతము ఆదిలీల 9.41. ఈ భూభాగంలో నివసించే వారి మిక్కిలి భాగ్యవంతులు. కృష్ణ చైతన్యోద్యమమును స్వీకరించడం ద్వారా తమ ఉనికిని పవిత్ర మనర్చుకొనిన పిమ్మట భారతదేశపు ఎల్లలు దాటి వారు దానిని సమస్త ప్రపంచమున ప్రచారము చేయవలెను. భారతదేశానికి గొప్పతనం ఉందన్నమాట. ఇప్పుడు ఋషభదేవుడి యొక్క పుత్రులు అందరిలో నూరుగురు పుత్రులు అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. నూరుగురు పుత్రుల్లో పెద్దవాడు ఉత్తముడు భరతుడు. సో భరతుడి యొక్క పాలన కూడా చాలా గొప్పగా ఉంది. అందుకనే మన ఆయన పరిపాలించినటువంటి భాగానికి భారత వర్షము అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఆయన పేరు మీదనే వచ్చింది భారత వర్షం అని. సో అంత గొప్ప రాజు అనమాట ఆయన. అయితే భారత వర్షంలో ఒకప్పుడు యాక్చువల్గా భారత వర్షము అని అంటే సమస్త ప్రపంచం కూడా భారత వర్షం కిందనే ఉండేది. అప్పట్లో దేశాలన్నీ విడిపోలేదు. ఇప్పుడు విడిపోయినట్టు ఖండాలు విడిపోలేదు. భారత వర్షం అనేటువంటిది మొత్తం సమస్త భూభాగం సమస్త ప్రపంచం కూడా భారత వర్షం అని అనేవాళ్ళు. తర్వాత దేశాలన్నీ విడిపోయిన తర్వాత ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఏ ఏ దేశంలో అయితే ఇలాంటి లీలలన్నీ జరిగాయో ఏ దేశంలో అయితే ఇలాంటి రాజులు లేకపోతే ఈవెన్ మీరు చూస్తే అందరూ రాజులు కూడా వాళ్ళు ఈ భూభాగంలోనే ఉండి ప్రపంచాన్ని అంతా పాలించారు. అందుకనే దేశాలుగా విభజించబడిన తర్వాత ఇప్పుడు మన దేశం అనేటువంటిది భారతదేశంగా వచ్చింది. అంటే భారత వర్షం నుంచి వచ్చినటువంటి పేరు అనమాట భారతదేశం. అంటే ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క అవతారాలు కానీ భగవంతుడి యొక్క భక్తులు కానీ భగవంతుడు లీలలు చేసినవి కానీ అన్నీ కూడా భారతదేశంలోనే జరిగాయి. మిగిలినటువంటి ప్రదేశం అంతా కూడా భారతదేశం కింద పాలనలోనే ఉండేది. అంటే అందుకనే ఇది మొత్తం కూడా భరత వర్షము అనేటువంటి వాళ్ళు అనమాట. అయితే మిగిలిన ప్రదేశాల కంటే భారతదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అందుకు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే భారతదేశంలో పుట్టడం కూడా అదృష్టమే. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం, వైదిక సంస్కృతిని పాటించినటువంటి ప్రదేశం, భగవంతుడి యొక్క అవతారాలు అవతరించినటువంటి ప్రదేశాలు కాబట్టి భారతదేశం అనేటువంటిది చాలా గొప్ప దేశం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం గొప్ప దేశం. అందుకనే చైతన్య చరితామృతం ఆదిలీలలో కూడా మనకి ఏమని చెప్తారు అని అంటే భారత భూమిలో జన్మించినటువంటి మానవుడు తన జన్మని సార్థకం చేసుకుని ఇతరుల లాభం కొరకై పనిచేయాలి అనేటువంటి. అంటే ఏంటి అని అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ముక్తిని సాధించాలి. ఎందుకంటే భారతదేశంలో పుడితేనే ముక్తి సాధ్యం అవుతుంది. మరి ఏ ఇతర దేశాల్లో పుట్టినా కానీ ముక్తి సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే భగవంతుడు అవతరించారు. ఇక్కడ పుట్టిన వాళ్ళకే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసు. ఇక్కడ పుట్టిన వాళ్ళకే భగవంతుడి ధామానికి ఎలా చేరుకోవాలి అనేటువంటి రహస్యాలు తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా వాటిని ఉపయోగించుకోకుండా మనం కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా లేకపోతే పశువుల్లాగా మనం కూడా ముక్తిని సాధించకుండా మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందాము అని అంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సరిగా ఉపయోగించుకున్నట్టు. సో అందుకనే ఒకటి, మనం ముక్తిని సాధించే విధంగా మన యొక్క శరీరాన్ని ఉపయోగించుకోవాలి. రెండవది, ఇతరులకి భగవంతుడి గురించి ప్రచారం చేయాలి. ఈ రెండు చేస్తే భారతదేశంలో పుట్టిన దానికి సార్థకత అవుతుంది. లేదు అంటే భారతదేశంలో పుట్టి కూడా మనం భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఉపయోగించుకున్నట్టు. సో ఆ గొప్పతనాన్ని ఉపయోగించుకొని మనం భగవద్దామని. అందుకనే ఇతర దేశాల పాశ్చాత్య దేశాలు కూడా వాళ్ళు భారతదేశ సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బ్రాహ్మణులుగా మారుతున్నారు. మనం చీరలు కట్టుకుంటున్నామో లేమో కానీ వాళ్ళు మాత్రం గ్యారంటీ చీరలు కట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. మనం పంచలు వేసుకుంటున్నామో లేదో కానీ వాళ్ళు మాత్రం గ్యారంటీకి ఇక్కడికి వచ్చి పంచలు కట్టుకుంటున్నారు. మనం ఒంటికి తిలక పూసుకుంటున్నామో లేదో కానీ 12 చోట్ల వాళ్ళు మాత్రం తిలక రాసుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ప్రతిరోజు మంగళహారతులకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు మాత్రం భగవద్ధామానికి చేరడానికి అవసరమైన విధంగా శ్రవణం కీర్తనం అనేటువంటిది చేస్తూనే ఉన్నారు. వైదిక సంస్కృతి ప్రకారంగా వాళ్ళ పిల్లలను కూడా పెంచుతున్నారు. గురుకులాలలో విద్యాభ్యాసం చేపిస్తున్నారు. కానీ మనం పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని
మనము అడాప్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళు మన సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మన సంస్కృతి యొక్క విలువ తెలిసింది, ప్రొఫెసర్ల వారు వాళ్ళకి అందజేశారు. ప్రొఫెసర్ల వారు మరి మనల్ని వదిలేసి వాళ్ళకి ఎందుకు అందజేశారు అని అంటే, ఆల్రెడీ భారతదేశంలో పుట్టినటువంటి వాడికి కృష్ణని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మికంగానే ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ధార్మికంగానే ఉంటారు. మనకంటే పతనం చెందినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అందించాలి, లేదంటే కనుక వాళ్ళు ఇంకా పతనం చెందిపోతారు అని చెప్పేసి వాళ్ళకి అందిస్తే తప్ప. ఇంకొకటి, వాళ్ళని చూసి అనుకరించేటువంటి దేశాలే మిగిలినవన్నీ కూడా, పాశ్చాత్య దేశాలను చూసి మిగిలిన దేశాలన్నీ కూడా అనుకరిస్తాయి. వాళ్ళు ఏం చేస్తే అదే ప్రమాణం, వాళ్ళు భక్తి చేస్తే మిగిలిన దేశాలన్నీ కూడా భక్తి చేస్తాయి. అందుకని కూడా ప్రభుపాద వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు అని గురువు గారు చెప్పారని చెప్పేసి. అందుకని అక్కడ వ్యక్తుల్ని భక్తులుగా మారిస్తే వాళ్ళని చూసి, పాశ్చాత్య దేశాల వాళ్ళని చూసి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు అందరూ కూడా అనుసరించి వాళ్ళు కూడా భక్తులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ముందు పాశ్చాత్య దేశస్తుల్ని మార్చాలి. అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో వాళ్ళు మారనుకోండి, వాళ్ళ ద్వారా ఇంకా 100 మంది మారుతారు. అందుకనే ఈ అమెరికన్స్ని కూడా భక్తులుగా మార్చడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని ఆయన చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని తరిమి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాము భక్తి కోసం. మనము భక్తి చేయట్లేదు, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవట్లేదు, భారత సంస్కృతిని మనం తెలుసుకోవట్లేదు. ఈ భూమిలో పుట్టిన తర్వాత మనం సాధించాల్సినటువంటి లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోకుండా మన యొక్క పుట్టుకని వేస్ట్ చేసుకుంటున్నాం, మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని వృధా చేసుకుంటున్నాము. భగవద్ధామానికి వెళ్లకుండా మనం కూడా ఒక జంతువులాగానే నివసిస్తున్నాం. ప్రభుజీ, ఈ మొత్తం భారత వర్షమే కదా ప్రభుజీ, ప్రపంచం మొత్తం మామూలుగా అంతకు ముందు అంతే కదా ప్రభుజీ, అమెరికా అన్ని మొదట్లో అమెరికా అయితే ఏదైతే. అవును, ఏం డౌట్ మాతాజీ దాంట్లో ఆ విషయంలో? కాదు ప్రభుజీ, మన దానికి భారత వర్షం అని బాగా చెప్పుకుంటారు, ఇక్కడ వేరే వేరేగా చెప్తారు ఎందుకు అని ప్రభుజీ. మామూలుగా ఎక్కడ వేరేగా మా దేశ అంటే ఇక్కడ అమెరికాలలో వేరేగా మాది వేరే దేశం అనేసి అది తర్వాత తర్వాత మొత్తం భారత వర్షం మాతాజీ. అప్పుడు దేశాలు లేవు, అప్పుడు దేశాలు లేవు, మొత్తం భారత వర్షం అని అనేవాళ్ళు. దేశాలుగా విభజించబడిన తర్వాత ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు, మన దేశానికి భారతదేశం అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది భారత వర్షానికి మూల మూల ప్రదేశం అనమాట, ఇక్కడి నుంచి పాలన జరిగింది మొత్తం దేశం. ధర్మరాజు పరిపాలించిన భారతదేశం నుంచే పరిపాలించారు, అంతకు ముందు రాజులు పరిపాలించిన భారతదేశం నుంచే, తర్వాత పరీక్షణ్ మహారాజు పరిపాలించిన భారతదేశం నుంచే పరిపాలించారు, ఇప్పుడు ఋషభదేవుడు పరిపాలించిన భారతదేశం, నాభిరాజు పరిపాలించిన భారతదేశంలో ఉంటే ప్రపంచం మొత్తాన్ని పాలించారు ఆ విధంగా. నాభిరాజు కంటే ముందు ఎవరండి? ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడు పరిపాలించినా కానీ ఇక్కడుండే పరిపాలించారు, భారతదేశాన్ని భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం పరిపాలించారు, దాన్ని 7 ఖండాలుగా మార్చేశారు. అందుకే భరత వర్షే భరత ఖండే. అందుకనే మన ప్రదేశం భరత మొత్తం భరత వర్షం అంటే ప్రపంచం మొత్తం, మనది భారతదేశం. తమను కుశావర్త ఇలావర్తో, తమను కుశావర్త ఇలావర్తో, బ్రహ్మవర్తో మలయ, బ్రహ్మవర్తో మలయ, కేతుర్భద్రసేనా, కేతుర్భద్రసేనా, ఇంద్రస్పృగ్విదర్భ కీటక ఇతి నవ నవతి ప్రధాన, లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తమను కుశావర్త ఇలావర్త బ్రహ్మవర్తో మలయ, సారీ ప్రభుజీ. భరతుని తరువాత గల 99 పుత్రులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మవర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్తు, విదర్భుడు, కీకటుడు అనువారులు జ్యేష్ఠులు. అరే సో భరతుడు తర్వాత ఇంకొంతమంది పేర్లను కూడా తెలియజేశారు, అంటే పెద్దవాళ్ళు అనమాట వీళ్ళందరూ, పెద్దవాళ్ళు వీళ్ళందరిలో భరతుడు పెద్దవాడు. ఆవిర్హోత్రోధ ద్రుమిలశ్చ మసః కరవాజనః, సరే ప్రభుజీ.
ప్రభుజీ ఇంకా ఉంది కదా స్వామి ఇంకా ఉన్నది ప్రభుజీ ఇది భాగవత ఇంకా ఉంది ప్రభుజీ ఓకే ఓకే ఇది భాగవత ధర్మ దర్శనం ఇది భాగవత ధర్మ దర్శనం నవ మహాభాగవతాస్తేషాం चरितं भगवन् महिमोपभूमितं वसुदेव नारद संवाद उपशमायन मुपरिष्टाध्वर्णयिष्यामः మీ మాట వినిపించట్లేదు మాతాజీ. కళావతి మాతాజీ మీరు చదవండి మాతాజీ. కళావతి మాతాజీ మీరు చదువుతారా? లేదు ప్రభుజీ, నేను నెక్స్ట్. రామారావు ప్రభుజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వారితో పాటు కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పిలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళ్యుడు, శమసుడు, పరభాజనుడు అను పుత్రులను కలరు. పరమ భాగవతులైన వారందరూ భాగవత ధర్మ ప్రచారకులై ఉండి దేవదేవుడు వాసుదేవుని ఎందుగల దృఢంబగు భక్తిచే ధన్యులై వారు మహా మహిమాన్వితులైది చిత్తమునకు పరమశాంతిని కలిగించినట్టి ఆ 9 మంది భక్తుల చరితమును నేను అనగా సుఖదేవ గోస్వామి నారద వసుదేవ సంవాదమును చర్చించినప్పుడు వివరించాను. హరే కృష్ణ ప్రభు. ఒక వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు చెప్పినటువంటి 9 మంది కూడా వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులు. వీళ్ళు ఎలాంటి భక్తులు అంటే వీళ్ళేమి గృహస్థాశ్రమంలో ఉండిపోయి గృహస్థుల్లాగా ఉండిపోలేదు వీళ్ళు. అలా అని పూర్తిగా సన్యాసం తీసుకుని అడవులకి వెళ్ళిపోయి వాళ్ళ తపస్సులు ఏదో వాళ్ళు చేసుకోలేదు. వీళ్ళు ఏం చేశారంట అంటే వీళ్ళు తపస్సులు చేయకుండా వీళ్ళు అందరికీ కూడా ప్రచారం చేయడం అనేటువంటి చేశారు. భగవంతుడి యొక్క ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని ప్రచారం చేశారన్నమాట. అంటే ఆ భాగవత ధర్మం ప్రచారం చేయడం కూడా ఒక రకమైనటువంటి సన్యాసం లాంటిదే. సో వీళ్ళ వీళ్ళ జీవితం మొత్తాన్ని కూడా వాళ్ళు భాగవత ధర్మం ప్రచారం చేయడానికి ఉపయోగించారు. ఈ ఈ వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలని తర్వాత స్కందంలో ఎక్కడ వస్తుంది? 11వ స్కందం 9వ స్కందంలో వస్తుంది. అప్పుడు నేను వివరిస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. 9వ స్కందంలోనో లేకపోతే 11వ స్కందంలోనో వస్తుందండి వీళ్ళ గురించి. 11వ స్కందమా? ఓకే ఓకే. సో నారదుడికి వసుదేవుడికి మధ్య జరిగినటువంటి సంవాదంలో వీళ్ళ గురించి చర్చింపబడుతుంది అనేటువంటి విషయం. యవీయాంస ఏకాశీతిర్ధ్యాయంతేయః మహాశాలినా మహాశ్రోత్రియా యజ్ఞశీలాః కర్మ విశుద్ధ బ్రాహ్మణ బభూవుః హరే కృష్ణ ప్రభు. పైన పేర్కొనబడిన 19 మంది పుత్రులతో పాటు ఋషభదేవ జయంతి దంపతులకు జన్మించిన మరి 81 మంది కనిష్ట పుత్రులు ఉండిరి. తండ్రి ఆజ్ఞను అనుసరించుచు వారందరినూ సభ్యత కలిగిన వారు, చక్కని నడవడిక కలిగిన వారు, పవిత్ర కర్మలు, వేద జ్ఞాన సారంగతులు, యజ్ఞపరాయణులు అయిది. ఆ విధముగా వారందరూ యోగ్యులై బ్రాహ్మణులు అయిది. భాష్యం కూడా చదవమంటారు ప్రభుజీ. గుణకర్మలను అనుసరించి ఏ విధముగా వర్ణములు నిర్ణయించబడునో ఈ శ్లోకము నుండి మనకు సమాచారం లభించగలదు. చక్రవర్తి అయిన ఋషభదేవుడు నిక్కముగా క్షత్రియుడే. అతనికి 100 పుత్రులు కరిగిరి. వారిలో 10 మంది క్షత్రియులుగా ధరణిని పాలించరి. 9 మంది భాగవత ధర్మ ప్రచారకులు, మహాభాగవతులైది. వారు బ్రాహ్మణుల కన్నను ఉత్తమమైన స్థితిలో ఉండిరని ఇది సూచించును. మిగిలిన 81 మంది పుత్రులు యోగ్యులు బ్రాహ్మణులైది. మనుజుడు జన్మచేతగాక గుణము చేత ఏ విధముగా ఒకనొక రకమైన
కర్మకు యోగ్యుడైన విషయమునకు ఇవి కొన్ని ప్రత్యక్ష నిదర్శనములు. ఋషభదేవుని పుత్రులందరూ పుట్టుకతో క్షత్రియలే, కానీ గుణముచే కొందరు క్షత్రియులైది, కొందరు బ్రాహ్మణులైది, కొంత 9 మంది శ్రీ మద్భాగవత ప్రచారకులు భాగవత ధర్మదర్శినాగా అయిది. అనగా వారు బ్రాహ్మణులు క్షత్రియుల కన్నను ఉన్నతులైది. సో మొత్తం 100 మంది పుత్రులు 9 మంది మాత్రమే క్షత్రియులుగా ఉండిపోయారు. అంటే రాజ్యపాలన అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగింది. మరి మిగిలినటువంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే, ఇంకొక 9 మంది భాగవత ధర్మాన్ని ప్రచారం చేశారు. ఇంకా మిగిలినటువంటి 80 మంది కూడా, 80 చిల్లర మంది, ఎంతమంది, 82 మంది. సో 82 మంది కూడా బ్రాహ్మణులుగా ఉండిపోయారు. అంటే ఇప్పుడు క్షత్రియుడు పుత్రుడు క్షత్రియుడే అవ్వాలి, బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడే అవ్వాలి, వైశ్యుడు పుత్రుడు వైశ్యుడే అవ్వాలనే రూల్ ఏం లేదు. అంటే పుట్టుకతో వచ్చేటువంటిది కాదు వర్ణం అనేటువంటిది. వర్ణం అనేటువంటిది వాళ్ళ యొక్క గుణకర్మలకి ఆధారంగా వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇది ఒక రుజువు. వీళ్ళు బ్రాహ్మణ గుణంలో ఉండిపోయారు, బ్రాహ్మణ గుణం ఉంది కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు అయిపోయారు. 82 మంది చక్రవర్తికి పుత్రులైనటువంటి 82 మంది, అంటే ఒక క్షత్రియుడికి పుత్రులైనటువంటి 82 మంది బ్రాహ్మణులుగా అయిపోయారు అని అంటే వాళ్ళ గుణకర్మలు బ్రాహ్మణులకు సంబంధించినవిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణింపబడ్డారు. ఇంకొక 9 మంది భాగవత ప్రచారకులు అయ్యారు. భాగవత ప్రచారకులు అనేటువంటి వాళ్ళు క్షత్రియుల కన్నా బ్రాహ్మణుల కన్నా ఉత్తమమైనటువంటి వాళ్ళు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఊరూరా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే, ఇప్పుడు క్షత్రియుడిగా తన ధర్మం చేసినటువంటి వాడి కంటే బ్రాహ్మణుడిగా తన ధర్మం చేసినటువంటి వాడి కంటే కూడా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏదైతే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారో, వర్ణాశ్రమ ధర్మాన్ని నేనే ప్రతిపాదించాను. ఈ వర్ణాలు అనేటువంటివి వాళ్ళ పుట్టుక ఆధారంగా కాకుండా వాళ్ళ యొక్క గుణకర్మల ఆధారంగా విభజింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పారో ఆ విషయానికి ఇది రుజువు. ఈ రుజువుల ప్రకారంగా మనకు అర్థమవుతుంది కృష్ణ భగవానుడు చెప్పినటువంటివన్నీ కూడా నిజము అని. సో వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా అయిపోయారు, క్షత్రియులుగా కొంతమంది మాత్రమే ఉన్నారు అనేటువంటిది మనకు అర్థం. భగవాన్ ఋషభ సంఘ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థ ఈశ్వరాయేవ విపరీత వత్కర్మాణ్యా ప్రభమానః కాలేనానుగతం ధర్మమాచరణేను ఉపశిక్షయన్నత ద్విధాం ఉపశాంతో మైత్రః కారుణికో ధర్మాదయశః ప్రజానందామృత గృహేషు లోకం నియమయా. భగవతావతారమైన ఋషభదేవుడు సచ్చితానంద స్వరూపుడైన కారణమున పూర్ణ స్వతంత్రునిగా నుండెను. అంటే జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేది అనర్థములతో అతనికి ఎటువంటి సంబంధం లేకుండెను. అతడు అనాసక్తులై ఉండెను. సమదర్శి అయి అతడు ఎల్లన్ను సమభావంతో గాంచ పరమ పరదుఃఖ దుఃఖితుడైన అతడు సమస్త జీవులకు శ్రేయోభిలాషిగా నుండెను. తాను పూర్ణ పురుషుడు సర్వనియామకుడు అయినప్పటికీ అతడు సామాన్య బద్ధ జీవుని వలె వర్తించాను. అందువలన అతడు వర్ణాశ్రమ ధర్మములను ఖచ్చితంగా పాటించుచు వాణి ననుసరించే వర్తించాను. కాలక్రమమున వర్ణాశ్రమ ధర్మం ఉపేక్షింపబడినందున వాణ్ణి అనుసరించుచు కర్మనిలు వర్ణించవలను అల్పజ్ఞులకు జనులకు తన గుణములను నడవడికి ద్వారా అతడు బోధ కావించను. ఈ విధముగా ధర్మార్థములను యశస్సును సంతానమును ఆనందమును చివరకు మోక్షమునబడే రీతిగా
జనులకు అతను గృహశాస్త్రమును క్రమపరచను. గృహశాస్త్రమున కొనసాగుచుని వర్ణాశ్రమ ధర్మపాలన ద్వారా ఏ విధముగా పూర్ణతను బడయవచ్చును జనులకు అతడు తన ఉపదేశముల ద్వారా బోధించను. వర్ణాశ్రమ ధర్మము అసమగ్రమైన బద్ధ జీవులకే ఉపదేశించబడినది. భగవద్ధమమునకు వెడలినట్లు ఆధ్యాత్మికముగా పురోగించలాగున్న వారికి అది శిక్షణ నొసగును. జీవితం యొక్క చర్మ లక్ష్యము నెరుగునట్టి సమాజము జంతు సమాజమే. ఈ విషయం శ్రీమద్ భాగం నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు అని పలికినది. మానవ సమాజం ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికే ఉద్దేశించబడ్డది. దానిచే జనులందరూ జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనే బంధము నుండి విడిపడగలరు. వర్ణాశ్రమ ధర్మం మానవులు మాయాబంధము నుండి బయటపడటకు యోగ్యులను చేయగలదు. కనుక వర్ణాశ్రమ ధర్మ పాలన చే మనుషుడు జీవితమున సాఫల్యమును నొందగలడు. దీని సంబంధమున భగవద్గీత తృతీయ అధ్యాయము 3.28.24 చూడు. హరి కృష్ణ ప్రభు. సో వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది బద్ధ జీవులకి ఉద్దేశించబడింది. ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం అవసరం లేదు. వర్ణాశ్రమ ధర్మ పద్ధతులు పాటించడము అనేటువంటిది ఎవరు అనంటే కామ్యకర్మల్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వర్ణాశ్రమ ధర్మ విధానాల ప్రకారంగా రెగ్యులేటెడ్గా ఉంటూ వాళ్ళు వాళ్ళ యొక్క వర్ణంలో ఉండి చేయాల్సినటువంటి కర్మల్ని ఏ విధంగా చేస్తే వాళ్ళు వర్ణం నుంచి ఉద్ధరింపబడరు, వాళ్ళకంటే ఉత్తమ వర్ణాలకి చేరతారు. అక్కడి నుంచి ఇంకా ఉత్తమ వర్ణం, అక్కడి నుంచి భగవద్ధామం. అంటే స్టెప్ బై స్టెప్గా నువ్వు ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అనుసరిస్తూ ముక్తిని సాధించవచ్చు అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మ విధానం అనేది. నువ్వు అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా నేను ముక్తిని సాధిస్తాను, నేను భక్తి యోగంలో ఉంటాను అని అంటే కనుక వర్ణాశ్రమ ధర్మాలు ఏమి అవసరం లేదు. వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా మనం చేయాల్సినటువంటి అంటే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు భక్తి యోగంలో ఉంటే. తర్వాత వానప్రస్థం పోవాల్సిన అవసరం కూడా లేదు భక్తి యోగంలో ఉంటే. ఇంకా ఏ వర్ణంలో ఉన్నా కానీ నీకు సంబంధం లేదు, ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే నువ్వు భక్తి యోగం అనేటువంటిది చెయ్యొచ్చు. కానీ ఇతర పద్ధతులు అనేటువంటి ఏ వర్ణానికి సంబంధించిన ఆ వర్ణం వాళ్ళకి చేయాల్సిన పనులు సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తూనే వాళ్ళు కొంచెం కొంచెంగా ఎలివేట్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్. మరి అందరూ భక్తి యోగంలోకి వచ్చి అందరూ భక్తి చేసేటువంటి స్థాయి ఉండాలి అని అంటే అందరికీ కూడా అంత అర్హత ఉండాలి, అందరూ కూడా అంత గొప్పవాళ్ళు పవిత్రులై ఉండాలి, అది సాధ్యం కాదు. అందుకని భగవంతుడే స్వయంగా ఏమని చెప్పారు అని అంటే అందరూ నా భక్తిని స్వీకరించరు, ఏ వేళల్లోనూ ఏ ఒక్కడో నా భక్తిని స్వీకరిస్తాడు అనేటువంటి విషయానికి అంటే ముక్తి మార్గానికి వస్తాడు అని అర్థం. సో వచ్చి ముక్తి మార్గానికి వచ్చిన వేల మందిలో ఏ ఒక్కడో ముక్తిని పొందుతాడు. అలానే ఇక్కడ కూడా మరి మిగిలిన వాళ్ళందరిని వదిలేయాలా? మిగిలిన వాళ్ళందరిని వదిలేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? భవిష్యత్తులో వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి రావాలి కదా, భక్తి యోగంలోకి రావాలి కదా. అందుకోసం వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది, వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఇవ్వబడింది. ఈ వర్ణాశ్రమ విధానానికి సంబంధించినటువంటి విధి విధానాలని ప్రచారం చేస్తూ ఉండేవాడు వృషభదేవుడు. వృషభదేవుడు అందరికీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉంచారు, అందరికీ కూడా వర్ణాశ్రమ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన అందరి ఎడా కరుణా స్వభావాన్ని చూపించారు. ఎందుకంటే ఆయన స్వయంగా భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆయన ఏ విధంగా జనాలందరూ, మరి భగవంతుడు ఎందుకు వస్తారండి? ధర్మం నశించిపోతే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు, మరి భక్తుల్లా అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం వస్తారు. అలానే వృషభదేవుడు కూడా ఎందుకు వచ్చారు? స్వలాభం కోసం కాదు, భగవంతుడి స్వలాభం కోసం కాదు, మనల్ని అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్లడం కోసం. ఏ విధంగా భగవద్ధామానికి తీసుకెళ్లొచ్చా అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మరి ఇక్కడికి వచ్చి అందరికీ వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి తెలియజేస్తూ తన యొక్క 100 పుత్రుల్ని కూడా పెంచుకుంటూ ఆయనకి ఎంత గొప్ప భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆయన శరీరం మనలాంటి భౌతిక శరీరం కాదు కాబట్టి భౌతిక శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుందో అలాంటి మార్పులకి వృషభదేవుడి యొక్క శరీరం లోనవలేదు. మనకి జన్మ మృత్యువు మధ్యలో ఏముంటుందండి? యవ్వనము ముసలితనము క్షీణించిపోవడం అట్లా, అంటే ఒక 6 మార్పులకి గురి అవుతుంది మన శరీరం. కానీ అలాంటి మార్పులకి భగవంతుడి యొక్క శరీరం అనేటువంటిది గురి అవ్వలేదు. ఆయన ఎప్పుడూ కూడా యవ్వనుడుగానే ఉన్నాడు. ఆయన జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనేటువంటిది లేదు ఆయనకి, అలా ఉన్నారనమాట. అందుకనే ఆయనకి ఆయన గృహస్థాశ్రమంలో ఉంటూ ఏ విధంగా ఉద్ధరింపబడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారనమాట వర్ణాశ్రమ ధర్మాన్ని. అంతేకాదు వాళ్ళ పుత్రులకు కూడా బోధించారు. అందుకనే వృషభదేవుడి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వచ్చే అధ్యాయం మొత్తం కూడా వృషభదేవుడి యొక్క బోధనలే. సో వృషభదేవుడి యొక్క బోధనలు ఏదైతే ఉన్నాయో అవి మానవ సమాజానికి ఉద్దేశించబడినవి. చాలా సీరియస్గా మనం విని చాలా సీరియస్గా అర్థం చేసుకుని దాన్ని సీరియస్గా ఆచరించాలి. అందుకే మనకి వృషభదేవుడు అంటే భగవంతుడే అవతరించి మనకు ఆ ధర్మాన్ని తెలియజేయడం కోసం ఆయన వచ్చారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే.
ఇక్కడ ఆపుదామండి, మళ్ళీ రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఫోరే ఉన్నాయి ప్రభుజీ ఈ అధ్యాయంలో. రేపు చదువుదాంలేండి మాతాజీ. ఆ ఫోర్ చదవాలంటే కనీసం ఇంకో హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది మాతాజీ. అలాగే ప్రభుజీ, అలాగే.